హలో ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు భారీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మొత్తం కూడా 1539 డిఫరెంట్ పోస్టులు అనేవి ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఇలా డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 7th క్లాస్ నుండి డిగ్రీ వరకు ఉన్నాయి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో క్లియర్గా ప్రతి పోస్ట్ గురించి కూడా చూద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కనుక చూసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 5th August 2019 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th September 2019 అప్ టు 11:59 PM వరకు ఉంది. అలాగే మీ యొక్క పే స్కేల్ కనుక చూసినట్టయితే 22,460 రూపాయల నుంచి 66,330 రూపాయలు వరకు ఉంది. అండ్ మొత్తం వేకన్సీస్ వచ్చేసరికి 54 ఉన్నాయి. మీ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అండి. మీకు డిగ్రీ ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చేసరికి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హైయర్ గ్రేడ్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే 18 to 34 ఇయర్స్ మధ్యలో మాత్రమే ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళు ఉన్నారో 800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 400. ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు పేమెంట్ అనేది. ఆఫ్లైన్లో కనుక చేసినట్టయితే ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ సబ్మిషన్ ఉందో 3 డేస్ ముందు మీకు ఆఫ్లైన్ అనేది ఆఫ్ చేస్తారు. ఆఫ్లైన్ పేమెంట్ సబ్మిషన్ అనేది లాస్ట్ డేటు సబ్మిట్ చేయడానికి ఎప్పుడైతే ఉందో 3 డేస్ ముందు అనమాట ఆఫ్లైన్ పేమెంట్ అనేది డిసేబుల్ అయిపోతుంది. ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి పెడతారు, అలాగే స్కిల్ టెస్ట్ అండ్ వైవో కూడా ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 25 జనరల్ నాలెడ్జ్ అండ్ 25 వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్. ప్రతిదానికి ఒక్కో మార్క్ ఉంటుంది. దీనికి 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, దీనికి 30 మార్క్స్. అండ్ వైవోఎస్ కూడా వైవో కూడా కండక్ట్ చేస్తారు, దీనికి ఒక 20 మార్క్స్. మొత్తం వచ్చేసరికి 100 మార్క్స్ అన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. కట్ ఆఫ్ కనుక చూసినట్టయితే 40% ఓసీ క్యాండిడేట్స్కి రావాలి, అలాగే 35% మార్క్స్ అనేవి బీసీ వాళ్ళకి, అలాగే 30% ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్డీ క్యాండిడేట్స్ వాళ్ళకి కట్ ఆఫ్గా ఉందన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి మీ యొక్క ఇంటర్వ్యూ అప్పుడు. మీ యొక్క మార్క్స్ మెమోస్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేటు ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి, అలాగే 2 ఫోటోకాపీస్, ఇలాంటివన్నీ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వచ్చేసరికి 16,400 నుంచి 49,870 వరకు ఉంది. దీనికి డేట్స్ కూడా అంతే, ప్రతి పోస్ట్కి కూడా డేట్స్ అనేవి ఒకటే. డేట్స్ అండ్ ఏజ్ లిమిట్ అలాగే ఫీజు కూడా మొత్తం ఒకటే. మొత్తం పోస్టులు కనుక చూసినట్టయితే 277 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అలాగే మీ యొక్క మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా సేమ్, 18 to 34 ఇయర్స్. రిక్రూట్మెంట్ వచ్చేసరికి మీ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇవి 80 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 40 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి. ప్రతిదానికి 1 మార్క్ ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అలాగే 20 మార్క్స్కి వైవో అనేది కండక్ట్ చేస్తారు, మొత్తం 100 మార్క్స్. కట్ ఆఫ్ కనుక చూసినట్టయితే ఎవరైతే ఓసీ ఉన్నారో వాళ్ళకి 40% అండ్ 35% ఫర్ బీసీ, 30% ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి కట్ ఆఫ్గా ఉంది. ఇంటర్వ్యూకి వచ్చేసరికి 1:3 రేషియోలో డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. అండ్ డాక్యుమెంట్స్ కూడా కావాలి మీ యొక్క, ఇవి కూడా కామన్ డాక్యుమెంట్స్. మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇంటర్వ్యూ అప్పుడు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పోస్ట్ చూద్దాం.
నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి టైపిస్ట్, దీనికి పే స్కేల్ వచ్చేసరికి 16,400 నుంచి 49,870 రూపాయల వరకు ఉంది. మొత్తం పోస్టులు వచ్చేసరికి 146 ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండ్ మీకు కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ కూడా సేమ్. రిక్రూట్మెంట్ చూద్దాం, దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. ప్రతిదానికి కూడా 1 మార్క్ ఉంటుంది, 60 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అలాగే స్కిల్ టైపింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు, దీనికి 30 మార్క్స్. అలాగే వయో వాయిస్ ఉంటుంది, దీనికి 20 మార్క్స్. మొత్తం కూడా 100 మార్క్స్ అన్నమాట. ఎగ్జామ్ పేపర్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే కట్ ఆఫ్ కనుక చూసినట్టయితే 40% ఫర్ ఓసీ, 35 బీసీ, అలాగే 30% ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి నిర్వహిస్తారు. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్కి పిలుస్తారన్నమాట. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసినట్టయితే నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట. ఫీల్డ్ అసిస్టెంట్ పే స్కేల్ కనుక చూసినట్టయితే 16,400 నుంచి 49,870 రూపాయల వరకు ఉంది. ఇవి మొత్తం కూడా 65 పోస్టులనే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సేమ్ ఫీజు అవన్నీ కూడా సేమ్. రిక్రూట్మెంట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఇందులో 80 క్వశ్చన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. అండ్ ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్. అలాగే వైవో అనేది 20 మార్క్స్కి ఉంటుంది, మొత్తం కూడా 100 మార్క్స్. కట్ ఆఫ్ కనుక చూసినట్టయితే పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ చూద్దాం, కట్ ఆఫ్ చూసి 40% మార్క్స్ అనేవి ఓసీ క్యాండిడేట్స్, 35 బీసీ అండ్ 30% ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి. ఎవరైతే కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో అది వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఇది కామన్ ప్రతిదానికి కూడా. అండ్ మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ పోస్ట్ కనుక చూద్దాం, తర్వాత నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఎగ్జామినర్ అనమాట. ఎగ్జామినర్ పే స్కేల్ కనుక చూసినట్టయితే 15,460 రూపాయల నుంచి 47,330 రూపాయల వరకు ఉంది. మొత్తం పోస్టులు కనుక చూసినట్టయితే 57 ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా సేమ్, 80 క్వశ్చన్స్ ఉంటాయి, 40 జనరల్ నాలెడ్జ్, 40 జనరల్ ఇంగ్లీష్, 20 మార్క్స్ వైవా ఉంటుంది. అలాగే కట్ ఆఫ్ కూడా సేమ్ అన్నమాట. మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి ఇంటర్వ్యూ అప్పుడు. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసినట్టయితే కాపీ ఇస్ట్ అనమాట. పే స్కేల్ కనుక చూసినట్టయితే 15,460 నుంచి 47,330 రూపాయల వరకు ఉంది. మొత్తం పోస్టులు కనుక చూసినట్టయితే 122 ఉన్నాయి. ఇది కూడా సేమ్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అలాగే ఏజ్ లిమిట్ కూడా 18-34 ఇయర్స్. దీనికి ప్యాటర్న్ అనేది మారింది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది 50 క్వశ్చన్స్ అనమాట. ఇందులో 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. మార్క్స్ అనేవి మారుతున్నాయి అంతే, జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ మాత్రం సేమ్ అనమాట. అండ్ స్కిల్ టైపింగ్ టెస్ట్ 30 మార్క్స్కి ఉంటుంది, అలాగే 20 మార్క్స్ వైవాకు ఉంటుంది, మొత్తం కూడా 100 మార్క్స్. ప్రతిదానికి అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రం 50 క్వశ్చన్స్కి 60 మినిట్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ కనుక చూసినట్టయితే సేమ్, 40% ఓసీ క్యాండిడేట్స్, 35 బీసీ అండ్ 30% ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి. పోస్ట్ కనుక చూసినట్టయితే రికార్డ్ అసిస్టెంట్. పే స్కేల్ వచ్చేసరికి 15,000 నుంచి 46,000 వరకు ఉంది. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్. మొత్తం పోస్టులు వచ్చేసరికి 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే రిక్రూట్మెంట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఇందులో 80 మార్క్స్కి ఉంటుంది, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్. అండ్ ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, 90 మినిట్స్ డ్యూరేషను, అలాగే 20 మార్క్స్కి వైవా ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. అండ్ కట్ ఆఫ్ కూడా సేమ్, ప్రతిదానికి కూడా 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పోస్ట్ చూద్దాం, నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ప్రాసెస్ సర్వర్. అండ్ ఇవి మొత్తం కూడా
127 పోస్టులు ఉన్నాయి. పర్లేదు, ఇవి కూడా బాగానే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ చాలా తక్కువే, ఎస్ఎస్సి అన్నమాట. మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 to 34 ఇయర్స్. రిక్రూట్మెంట్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ 80 మార్క్స్కి ఉంటుంది. కంప్యూటర్ బేసిక్ టెస్ట్, 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్, 90 మినిట్స్ డ్యూరేషన్, అలాగే 20 మార్క్స్కి వైవా ఉంటుంది. అలాగే నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్లైన్ సబార్డినేట్. ఇవి మొత్తం కూడా 686 పోస్టులు అనేవి ఉన్నాయి. పే స్కేల్ కనుక చూసినట్టయితే 13,000 to 40,000 వరకు ఉంది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ చాలా తక్కువ, 7th క్లాస్ అయితే సరిపోతుంది. డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇచ్చేశారు. 7th క్లాస్ చదువుంటే కనుక సరిపోతుంది. అండ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మొత్తం కూడా సేమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. ప్రతి క్వశ్చన్ కూడా 1 మార్క్ ఉంటుంది, 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది, 20 మార్క్స్ అనేది వైవా ఉంటుంది. మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 40% అంటే 100లో 40% మీన్స్ 40 మార్క్స్ అనమాట. 100లో అయితే కట్ ఆఫ్ కూడా అంతే సేమ్ ఉంది. మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో అవి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి, రెడీ పెట్టుకోండి మీరు. అలాగే ఈ ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ అలాగే అప్లై చేయడానికి అందరూ కూడా అప్లై చేయండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ ఆన్ కాంపిటేటివ్ స్పీచ్ ఛానల్.